నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ గంగాధర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజకీయం, యువత, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఆర్గనైజేషన్స్ అంశాలపై చింతన్ శిబిర్లో చర్చించారు. గ్రామ స్థాయిలో వరంగల్ డిక్లరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్, యూత్ కాంగ్రెస్ ఉన్నది, ఎన్ఎస్యూఐ ఉన్నది, మరి వేరే ఫ్రెండల్ ఆర్గనైజేషన్లో యూత్ ఉన్నారు, మైనార్టీ యూత్ ఉన్నది, బీసీ యూత్ ఉన్నది, ఎస్సీ యూత్ ఉన్నది, ఆ యూత్ని ఎట్లా యూత్ చేసుకోవాలా, వాటికి వాళ్ళు ఎట్లా పనిచేయాలా అది చేసుకొని మళ్ళా మధ్యాహ్నం రద్దు చేసుకొని ముగిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సర్వే అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఖచ్చితంగా అన్ని సర్వేలు పెట్టింది. కొన్ని రోజులే, ఒక సంవత్సరమే మనం కష్టపడే ఉంటుంది. అన్ని గ్రూప్ లీడ్స్ పెట్టి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని నేను మీ అందరినీ కోరుతున్నా. ఇంకా కేసీఆర్ పరిశాన్ ఉన్నాడు, అటు ఢిల్లీ మోదీ పరిశాన్ ఉన్నాడు. మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి పేరు మీద మన గవర్నర్స్గా పోయి రేవంత్ రెడ్డి చాలా దోసుకుపోతున్నాడు. సాదా అనుకోకని అని గవర్నరే రిపోర్ట్ ఇచ్చి భరత్వారు గారు మరి సత్యనారాయణ గారు ప్రతి సమస్యకు మనకు ఏఐసిసి నుంచి మన బోర్డు ముందు ఆదివాసీని లోపలేసిన ఇష్యూ రోజుగా ఏఐసిసి నుంచి వచ్చింది మనకు ఈ ఇష్యూ టేకప్ చేయడం. అట్లనే శాండ్ ఇష్యూలో జగన్ వేళ శాండ్ ఇష్యూగా ఏఐసిసి నుంచి, అంటే ప్రతి కార్యక్రమం మనం ఏం చేస్తున్నాం, ఈ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏఐసిసి అబ్జర్వర్స్ ఉన్నారు, మరి పిసిసి అబ్జర్వర్స్ ఉన్నారు, వాళ్ళు గమనిస్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో లేదో అని. వాళ్ళు డైరెక్ట్గా జిల్లా అధ్యక్షులకి మరి వేరే ముఖ్య నాయకులకి చెప్పకుండానే డైరెక్ట్ రిపోర్ట్ పోతుంది. నేను మండల అధ్యక్షులకు ఇస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, కచ్చబడ్డ కార్యక్రమం చేయండి. మీరు ఎవరు రాని రాకపోని ముఖ్య నాయకులు మీరు మండలం మీరు దగ్గర కచ్చబడ్డ చేయండి. మీరు ఒక దగ్గర కూర్చొని చేయండి, లేకుంటే ఇంటింటికి పోయి కనీసం కష్టపడ్డ చేయడని పిసిసి తరఫు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇంకా ఏదైనా జిల్లాలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖజ్జర్ల గ్రామంలో భూ వివాదంలో టీఆర్ఎస్ నాయకులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న రాజారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన నాయకులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు కేవలం కమిషన్ కోసం ఆశపడి వత్తాసు పలకడం సరికాదని పాయల్ శంకర్ అన్నారు. బాధిత కుటుంబాన్ని భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో తలమడుగు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఖజ్జర్ల గ్రామ రైతు యాల రాజారెడ్డి గారి తల్లి దాదాపు 38 సంవత్సరాల క్రితం రిజిస్టర్ సేల్ డీడ్ తీసుకున్నటువంటి ఈ భూమిని రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి సంబంధిత అధికారి నివేదిక ఇచ్చినా కూడా ఆ నివేదికను పక్కన పెట్టి పాత పట్టేదారు వారసులకు పట్టాలు ఇచ్చి ఆ పట్టాన్ని బేస్ చేసుకొని కోర్టును ఆశ్రయించి ఈ రైతుని విపరీతంగా బాధ పెట్టినటువంటి విషయం టీవీలలో పేపర్లలో ఇప్పటి వరకు మనమందరం కూడా చూస్తాం. కానీ జిల్లా కలెక్టర్ గారికి బాధిత రైతు తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, 36 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అతనికి పట్టా చేయకుండా కేవలం డబ్బులని ఎరజూపి రెవెన్యూ సిబ్బందికి ఈ రకంగా బోగస్ పట్టా వేసుకొని ఈ రైతే కాకుండా ఈ జిల్లాలో కనీసం 2,000 మంది రైతులు
ఈ రకంగా బాధపడుతున్నాం. ఈ ధరణి పోర్టల్తోని రైతులకు ఏమన్నా లాభం జరుగుతా అనుకున్నాం, కానీ రైతులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టే పోర్టల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తే కానీ సంబంధిత రెవెన్యూ అధికారికి ఒక 20 సార్లు మొరబెట్టుకున్న తహసీల్దార్కు ఆర్డీఓలకు, చివరికి రైతు ఆత్మహత్య చేసుకునే స్థితికి పోయిన తర్వాతనే అధికారులు స్పందించరు. బాధిత రైతుల తరపున మేమంతా ఉంటాం. ఆ రైతుకు పట్టా చేతికొచ్చే వరకు హైకోర్టు ఖర్చులైనా మిగతా ఏ కోర్టు ఖర్చులైనా నేను నా సొంత డబ్బు పెట్టి ఆ రైతుకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా చెప్పదలుచుకున్నాను, మీరు రైతు పక్షాన ఉండాలి కానీ కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తహసీల్దార్ల మీద ఒత్తిడి తెచ్చి ఆర్డీఓల మీద ఒత్తిడి తెచ్చి ఈ రకంగా బోకసు పట్టాలు చేయించి ఒక కుటుంబాన్ని ఇంత హింసిస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మీ పార్టీలో మీకు ఎప్పటికీ మీ పక్క నుండి ఫోటోలు చూసుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, నా వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఆర్ఓ నా మాటింటాడు, ఆర్డీఓ నా మాటింటాడు అని భయపెట్టు, చివరికి రైతులు కూడా భయపెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇదంతా కూడా సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, సంఘటన జరిగిన తర్వాత మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, మిగతా అధికారులు హామీ ఇచ్చిండ్రో, చేసినటువంటి బోగస్ పట్టాలను వెంటనే తొలగిస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పటి వరకు తొలగించలేదు. అయినా వెంటనే చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి మిగతా రిపోర్ట్లన్నీ, ఇంక్వైరీ రిపోర్ట్లన్నీ కూడా పెట్టి పేదల సంక్షేమ నిరుద్యోగుల కళ్లలో ఆనందమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన తన సొంత డబ్బులతో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం నింపాలని ఆయన సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు గంప గోవర్ధన్. ఉచిత శిక్షణ తరగతులకు సహకరించిన వ్యాపారవేత్త సుభాష్ రెడ్డిని అభినందించారు. వాళ్ళకున్నంత సబ్జెక్టు మాకు ఉండదు కదా, మా దారంగా రాజకీయాల గురించి ఆలోచన వీళ్ళేమో మేధావారు. ఈరోజు ఈ ప్రీ కోచింగ్ కార్యక్రమంలో అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులు, ఈ కోచింగ్ వెనకాల తన అమూల్యమైన ఆలోచనలు పంచుకుంటూ నాకు వెళ్ళిపోయి ఈ క్యాంపు బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి మా మిత్రులు ఆత్మలు సినిమా గారు సుభాష్ గారు ఆదిలాబాద్ జిల్లా తలుమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డయేరియా నివారణ కార్యక్రమాన్ని పిహెచ్సి వైద్యులు డాక్టర్ వంశీ ప్రారంభించారు. ఈ నెల 13 నుండి 27 వరకు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో డయేరియా నివారణకు, ఇతర సీజన్ వ్యాధులకు సంబంధించిన మందులను అందించడం జరుగుతుందని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి రావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంస్, అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ డయేరియా అంటే లాంచ్ చేయడం జరిగింది. ఈ 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ వర్షాకాలంలో ఈ చిన్నపిల్లలకు డయేరియా బీమారీ రావడం జరుగుతుంది,
మరి దాన్ని అదుపులో ఉంచాలంటే ఈ పుట్టిన పిల్లల నుండి 5వ వయసు దాకా ఈ రోగ నిరోధక శక్తి పెరిగి ఈ దీన్ని తట్టుకోవాలని చెప్పి ఉద్దేశం ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క పిల్లలకు ఆశా వర్కర్ల ద్వారా అంగన్వాడీ వర్కర్ల ద్వారా ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికే డయేరియా డయేరియా ఈ యొక్క బీమారి కంట్రోల్ కొరకు ఏదైతే గోళీలు కానీ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ వాడుకోవాలా. ప్రభుత్వ ఉద్దేశము ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణాన్ని కాపాడేదే ప్రభుత్వ ఉద్దేశము. మరి అన్నిటికన్నా ముందు మెడికల్ సిబ్బంది ఈ వర్షాకాలంలో జాగ్రత్త ఉండి ప్రతిదానికి వాళ్ళ సూచనలు పాటించాలా, వాళ్ళ సలహాలు పాటిస్తేనే మనము ఈ యొక్క బీమాలకు తట్టుకుంటాం. అన్నిటికీ ముఖ్యం పారిశుభ్రత. మనం పారిశుభ్రత లేకుంటే మన ఇంటి పక్కకు పెద్ద లొంద ఉండి అక్కడ నీళ్ళు ఆగితే దోమలు నిలువై దోమలతో బీమాలు వస్తాయి. ఇట్లా ఎన్నో రకాల బీమాలు వర్షకాలం వస్తాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త ఉండి జాగ్రత్తలతో మనము ఈ జాగ్రత్త ఉంటూ మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరి మనకు కూడా మంచి సిబ్బంది ఉన్నారు, మంచి డాక్టర్ ఉన్నారు, కొత్త 5 డాక్టర్ వచ్చిండు, మరి వాళ్ళ సేవలు అందరూ వాడుకోవాలని చెప్పి తలమడుగు మండలి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శాలువాతో విద్యార్థిని ఘనంగా సత్కరించి 10,000 రూపాయల నజరానా అందించారు. విద్యార్థి భవిష్యత్తులో చదివే ఉన్నత చదువులకు తాను ఆర్థిక సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో శ్యామ్ సుందర్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, రిషికేష్ లస్కర్ నాయక్, దశరథ్ యాదవ్, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి మీ అందరూ వచ్చిన సందర్భంగా మీ ముందుకు చెప్తున్న విషయం ఏమిటంటే వైష్ణవి అనే ఓ పాప ఓ సాధారణ కుటుంబంలో జన్మించి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ పాప కేవలం ప్రతిభా జూనియర్ కాలేజీ వాళ్ళు ఇచ్చిన కాలేజీలో చదువుకున్న టైంలో ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో 2వ స్థాయి ఉత్తమ ర్యాంక్ ఉత్తమ మార్కులు 436 మార్కులు బైపీసీలో ఫస్ట్ ఇయర్లో సాధించడం మన షార్దార్కి నిజంగా గర్వకారణం. మరి ఆ పాపని వాళ్ళ తల్లిని ప్రిన్సిపల్ గారు వచ్చింది ఇక్కడ మాట్లాడితే ఆ అమ్మాయికి మేమందరి పిల్లల్లాగా కొంత శ్రద్ధ చూపించి నేర్పడం జరిగింది, కానీ వేరే ఏ ట్యూషన్లో చెప్పలేదు, బయటకు ఇక్కడ ట్యూషన్ పోలేదు. మరి ఎంతో డిటర్మినేషన్తో పట్టుదలతో మా షాద్నగర్లో కూడా విద్యకి ఎన్నో అవకాశాలు ఉన్నాయనే ఒక మెసేజ్ని విద్యార్థులందరికీ పోయే విధంగా చదివి ఉత్తమమైన మార్కు సాధించడం ఒక గొప్ప విషయంగా మాట్లాడుతున్నాను. ఎట్లా చెప్పుకున్నా అంటే మా కాలేజ్ ఇచ్చిన కాలేజ్లోనో ఫ్యాకల్టీ ఇచ్చిన ఎడ్యుకేషన్ బాగుంది, ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. సో ఆ మార్క్స్ తెచ్చుకోవడానికి అవి హెల్ప్ అయ్యాయి. సో ఇట్లా స్కాలర్షిప్ ఇస్తున్నందుకు సపోర్ట్ బాగుంది. నేను కూడా ఇట్లనే ఈ సపోర్ట్ తీసుకొని సెటిల్ అయినాక ఇంకా 3 మెంబర్స్కి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం జామిడి గ్రామంలో భగవద్గీత ఆత్మజ్ఞాన సందేశం ధ్యాన శిబిరం నిర్వహించారు. సామూహిక ధ్యానంతో పాటు బుద్ధుడు బోధించిన శాంతి సూత్రాలను, శ్వాస మీద ధ్యాసను సొసైటీ నిర్వాహకురాలు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా డైరెక్టర్ సునీతారెడ్డితో పాటు నిర్వాహకులు మాస్టర్ సునీత, వెంకట్ భక్తులు పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వాహకులు సునీత ధ్యానం యొక్క విశిష్టత, కలిగే ఫలితాలను వివరించారు. ఇంకొకల గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్రెండ్ రాగా ఇంకొకల గురించి మాట్లాడుతుంది. ఇలా చేస్తే ఆచరణ అయితే భగవంతుడు ఏం చెప్పిండు దాన్ని ఆచరిస్తేనే భగవద్గీతలో అదే ఉన్నది. చెప్తున్న మనం పూజయే కాదు, పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం. అంటే ఒక కోటి మన జన్మలో ఒక కోటి పూజలు చేస్తామా? చెయ్యం. కొన్ని ఒక కోటిసార్లు సూత్రం చదువుతామా? చదవం. ఇవన్నీ ఏమి అట్లీస్ట్ ఒక గంట రోజు ధ్యానం చేస్తే వాటన్నిటితో సమానం. గీత అంటే ఏమి? నీ రాత మార్చుకో అంటే ఈ గీత
కృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీత. అట్లా ఒక భగవద్గీత కాదు, 18 గీతలు ఉన్నాయి. మనం ఒక గీతం చదవలేదు మారడానికి. భగవంతుడు నీకు అన్ని ఇచ్చిండు మారడానికి, నువ్వు మారితే అన్నీ నీకు వస్తాయి, నువ్వు మారకపోతే ఏది రాదు. ఎన్ని చెప్పిట్లు మాలాంటి వారు మేము ఇందరూ లక్ష్యక్కడ ఏం చెప్పిన సుగా, నువ్వు ఎప్పటి వరకు అయితే మారవో అప్పటి వరకు నీకు ఏది అర్హత లేనట్టే. అట్లా సత్యం సత్యం తెలుసుకొని ఇప్పుడు మనం అందరం వ్యవసాయం చేస్తాము. ఎన్ని నువ్వు ఏ గుడికి పోయినా నీ ఆలోచన మారకుంటే వస్తుంది. ఒకసారి ఎట్లీ రోజు ఒక మంచి ఒక గంట ధ్యానం చేస్తే ఏం లేదు మనకండి, సైన్స్ ఇది లేకుండా ఆధ్యాత్మిక పరంగా కాకుండా సుగా ఈ సైన్స్ పరంగా ఏమంటే మన యొక్క నాడులు ఉన్నాయి కదా, ఈ నాడులు అనేది శుద్ధి చేయబడతాయి. ఎక్కడైతే రోగం ఉంటుందో, ఇక్కడ తల నొప్పి ఉంటే తలకాయల, కాలు నొప్పి ఉంటే మోకాలు నొప్పి ఉంటే మోకాలల, నడుము నొప్పి ఉంటే నడుములల, అక్కడ ఏమంటే నరాలల్లా ఈ శ్వాస మీద వచ్చినప్పుడు ఎక్కడ జరుపుకుంటుందో అక్కడ మనకి నొప్పి వేస్తుంది, నొప్పి వేసి క్లియర్ అవుతుంది అక్కడ మనం ఉన్న నొప్పి అయితే. ఈ గత 11 సంవత్సరాల నుంచి 2011లో ఈ మార్గంలోకి వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రోగాలు ఉన్న మనుషుల్ని తగ్గించుకొని వాళ్ళ జీవితాల్లో ఆనందం సుఖశాంతులు అన్నీ ఉన్నాయి. అలాగే మా మేడం సుఖ ఎన్నో అనారోగ్యాలు. పోడు భూముల సమస్యలు పరిష్కరించకపోతే పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం తప్పదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాడపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మాచిరెడ్డి మండలంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ఆయన ఆధ్వర్యంలో కలెక్టరేట్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. పోడు భూముల విషయంలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కలిసి సర్వే చేసి గిరిజనుల సమస్యను పరిష్కరించాలని కాటిపల్లి కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓఎఫ్ పట్టాలు ఉన్న వారికి కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు. గిరిజన గ్రామాలు తాండాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజనుల వ్యవసాయం ఆధారితంతో బతుకుతున్నటువంటి గిరిజనుల బతుకులు అస్తవ్యస్తంగా అయినాయి. వారు గిరిజనులు ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారు, అటవీ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వ్యవసాయం చేస్తున్నటువంటి 395, 397 సర్వే నెంబరు, అలాగే రిజర్వ్ ఆఫ్ ఫారెస్ట్ కింద పట్టా ఇచ్చినటువంటి వాటికి అద్దుబందులు లేకపోవడం వల్ల 395, 397 సర్వే నెంబర్లు అటవీ శాఖ వారు మాదని, రెవెన్యూ శాఖ వారు మాదని చెప్పి ఇద్దరి మధ్యన ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ సర్వే నెంబర్లలో అటవీ శాఖ వారు దాడి చేసి అక్కడున్న వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ని సీజ్ చేయడం వల్ల ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి మాదని అటవీ శాఖ వారు అనడం వల్ల దానికి ఇప్పటివరకు కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం వారు కానీ జాయింట్ సర్వే నిర్వహించి అటవీ శాఖ భూములు వేరు, రెవెన్యూ భూములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని దేనికి దానికి గుర్తించి ఆ కంబైన్డ్ సర్వే నెంబర్లో కంబైన్డ్ జాయింట్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి భూములను అద్దుబంద్ చేసేసి గిరిజనులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అటవీ శాఖ జిల్లా అధికారి అయినటువంటి డిఎఫ్ఓ గారికి ఇవాళ మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. సరే ఆమె లేకుండా ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా అటవీ శాఖ అధికారిని కోరేది ఏంటంటే మీరు ఇప్పటివరకు సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఏవైతే కాంపౌండ్ ఆర్డర్ ద్వారా ఆ వెహికల్స్ అన్ని రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ద్వారా వెంకటరమణారెడ్డిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. అలాగే ఒకవేళ మీరు కోర్టు ఆర్డర్ ద్వారా గిరిజనులు ఎవరైనా వస్తే ఆ కోర్టు ఆర్డర్ను ఒబే చేసి విడుదల చేయాలని కోరుచున్నాను. ఇది ఫోను 395, 397 ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో అట్లాగే ఆ సర్వే నెంబర్లను జాయింట్ సర్వే చేయాలని చెప్పి కోరుతున్నాను. కలెక్టర్ గారి ఆదేశానుసారము కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఏడీ గారిని రెవెన్యూ వాళ్ళను పంపిస్తారు, అటవీ శాఖ ద్వారా ఉన్నటువంటి ఫారెస్ట్ ఆర్డీఓ ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా పంపించి దానికి దీనికి ఉన్నటువంటి తేడాను గుర్తించి ఆ పట్టా నంబర్లను ఆ సర్వే నెంబర్లను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అటవీ భూమి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెవెన్యూ భూమి అని గుర్తి. మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, డీసీ రాజు వివిధ శాఖల అధికారులతో కలిసి చేపట్టారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, శానిటైజేషన్, పోల్స్, షిప్పింగ్ తదితర సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఈఏ దివ్యజ్యోతి, శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్ రెడ్డి, జలమండలి మేనేజర్ శ్రీనివాస్, రాము యాదవ్, గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు లైన్ హనుమంతరావు, నరసింహారావు, బాలచందర్, సుబ్బయ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐదు ఆరు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఒక మయూరుని దర్శనమిచ్చింది. ప్రజలతో కలిసి మమేకమవుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామాన్ని ఆనుకొని పెద్ద అడవి ఉండడంతో గత కొంతకాలం నుండి ఈ నెమలి గ్రామంలోకి వచ్చి కనువిందు చేస్తుందన్నారు. దానికి ఆహారాన్ని అందిస్తూ పక్షి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. దీంతో మయూరాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంత గ్రామస్తులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. గ్రామం అచ్చంపేట. నా పేరు పెంటయ్య ముదిరాజ్. మరి అతి మరి అచ్చంపేట విలేజ్ అడవికి అతి సమీపంలో దగ్గర ఉన్నందువలన మరి ఆ యొక్క నమ్లి పిల్ల ఎట్లొచ్చింది, కోలల్లా కలిసి వచ్చి ఊళ్ళకి వచ్చింది, ఊళ్ళకి వచ్చి బుక్తూ 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 అది ఇంతూ 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 పెద్దగా పెద్దగా అది ఇప్పుడు ఇండ్ల మీద కూర్చొని అది కూస్తే దాని రాగము కోగిల సరం ఎట్లుంటుందో అంత బాగా అంత విన్యాసం దాని ఆట చూస్తే ఎంత ప్రజలను మా ఊరు గ్రామస్తులను ఆకట్టుకుంటుంది. అందువలన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలు విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఐబీ వద్ద బైక్ ర్యాలీని ముగించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని విజయపథంలో ముందుకు సాగుతున్న వేళ భాజా యువమోర్చా ఆధ్వర్యంలో వికాస్ తీర్థయాలి తీయడం జరిగింది. పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో ఖానాపూర్ పురోహితుల గుండా ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్క యువమోర్చా కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పోలీసు వారికి కానీ మీడియా మిత్రులకు కానీ బీజేపీ నాయకులకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సుపరిపాలన 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నందుకు, భారతదేశాన్ని అభివృద్ధి ప్రతంలోకి ముందుకు తీసుకెళ్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలుపుతూ భారతీయ జనతా యువమోర్చా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఇట్టి ర్యాలీ బీజేవైఎం నాయకులు బీజేపీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. వారికి మరియు పత్రికా మిత్రులకు కృతజ్ఞత తెలుపుతూ అవకాశం ఇచ్చిన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు. స్కూలు ప్రారంభమైన పాఠ్య పుస్తకాలు గోదాములకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జవారే రాహుల్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని ఆర్డీఓకు ఆయన వినతి పత్రాన్ని అందించారు. పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కలిగించాలని ఆయన కోరారు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టీచర్ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. నా పేరు జవారే రాహుల్, ఏఎస్బి విద్యాసంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఇవ్వలటి నుండి ప్రభుత్వ పాఠశాలలు మొదలైనాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు ఏ పాఠశాలకు ఇప్పటి వరకు అందలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన అన్నప్పటికీ
ఇప్పటి వరకు పాఠశాల పుస్తకాలు అందలేదు. అలాగనే ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వము, ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన పాఠశాలకు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు కేటాయించలేదు. అలాగని మధ్యాహ్న భోజనము ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించలేదు. ఎందుకంటే విద్యార్థి ఎలా చదువుకోవాలనే ఒక ప్రశ్నార్థకం మారింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నాయి విద్యారంగంలో మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నప్పటికీ సుఖ ఈ కల్పించకపోవడం అనేది విద్యార్థులు అది విద్యార్థి తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాల మీద చిన్నచూపుగా చూడడం వలన ప్రైవేట్ పరంగా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు విద్యను ఆశ్రయిస్తున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పుతా అన్న రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను భర్తీ చేయడం లేదు. మరి ఇంగ్లీష్ మీడియము ఎలా కొనసాగుతానే అర్థం చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నప్పటికీ ఇంగ్లీష్ టీచర్ లేనే లేదు. మరి ఎలా ఇంగ్లీషు విద్య బోధన అవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఇంగ్లీష్ మీడియం ఏదైతే స్టార్ట్ చేస్తున్నదో ఆ ఇంగ్లీష్ మీడియం టీచర్లకు వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ మేము డిమాండ్ చేస్తాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం తహసీల్దార్ విశ్వంబర్ మానవత్వం చాటుకున్నారు. మండలంలోని మాలేగం గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథులుగా మిగిలిన ముగ్గురికి ఆర్థిక సహాయం చేశారు. వారికి విద్య కోసం భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మాలేగం గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డితో కలిసి తహసీల్దార్ పిల్లలకు ఆర్థిక సహాయం చేసి భైంసాలోని వివేకానంద ఆవాసంలో చేర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో అదనపు కట్నం కోసం వేరే పెళ్లి చేయాలని వివాహితను పసిబాలుణ్ణి ఆడపడుచు అత్తమామ దారుణంగా కొట్టారు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టడంతో గ్రామస్తులు వివాహితను పాల్వంచలోని తల్లిదండ్రుల ఇంటికి పంపారు. ఇదే విషయమై చండ్రుగొండ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేస్తుంది. తన భర్త తనకు కావాలంటూ బోరున విలపిస్తుంది. తనకు న్యాయం చేయాలని విలపించింది. నిందితులపై కేసు నమోదు చేశామని చండ్రుగొండ ఎస్ఐ గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు. నా పేరు మౌనిక. నేను ఎంబీఏ చేశాను. నా భర్తకి నాకు ఎట్లా పరిచయం అంటే నేను ఎంబీఏ చేసుకుంటూ వర్క్ పర్పస్కి నా భర్త దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అట్లా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. మా ప్రేమ కాస్త వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళింట్లో నన్ను ఫస్ట్ తీసుకెళ్ళి పరిచయం చేసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అత్త మాడపడుచు భర్త కూడా వాళ్ళ సమక్షంలోనే నేను వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉన్నాను. చండుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఈ కిన్నెర మౌనిక అనే అమ్మాయి మంచిగండి నగర్ అండి వాళ్ళ
మధ్య అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని షేక్ ఖలీల్ అనే అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే ఒక 2 ఇయర్స్ కిందట మ్యారేజ్ అయింది. ఇప్పుడు అతను ఏంటంటే అదనపు కట్నం తీసుకురామని చెప్పేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా కొట్టడం. అత్త ఆడపడుచు ఆడపడుచు భర్త ఈ అమ్మాయి భర్త ఖలీల్ అనే వ్యక్తి అందరూ కలిసి ఇంకో పెళ్లి చేసుకుంటాను దానికి నువ్వు కన్సెంట్ ఇవ్వమని చెప్పి లేదా విడాకులు ఇవ్వమని చెప్పేసి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయిని బాగా వేధించి తీవ్రంగా కొట్టడం జరిగిందండి. దానికి సంబంధించి ఆ అమ్మాయి మనకి పోలీస్ స్టేషన్లో మొన్న ఫిర్యాదు ఇచ్చింది. దాని మీద విచారణ చేపడతాము. నిన్న కేసులు వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఇట్లనే మహిళలకి ఇంట్లో అతిథి భర్త తరఫున కానీ ఏదైనా సమాజంలో ఎలాంటి వేధింపులు ఉన్నా సరే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతూ వెనకాడుతున్నారు ఇవాళ రేపు. అలాంటిది ఏం లేదు. ఈరోజు ఇక్కడ నేను ఉమెన్ ఎస్ఐని ఉన్నాను. మీ అందరికి సంబంధించి ఎలాంటి వేధింపులు ఉన్నా సరే ధైర్యం వచ్చి నాతో చెప్పుకోవచ్చు మీరు. నేను దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చివరి వరకు నా తరపు నుంచి నేను సాయం చేస్తాను. వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళ వేధింపులు ఏమైనా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోవచ్చు. బీజేపీ సీనియర్ నాయకుడు పోచంపల్లి అమరేష్ మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కునుకూరు గ్రామంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అరవింద్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ ద్వారా 150,000 రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర నాయకులు మల్లికార్జున రెడ్డి, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య, మాజీ అధ్యక్షుడు గంగారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీఓ కమలాకర్, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. మన కుటుంబ గ్రామస్తులు తీసుకున్నాం కదా, వేరే గ్రామాలలో తీసుకున్నాం, అందులో నేను పెట్టిస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. నమస్తే.